శినుకులు రాగానే దుక్కులు దున్నినమా ఇత్తనాలు తెచ్చి నాటినమా అప్పుడప్పుడు కలుపు తీసినమా బీమార్లు వస్తే మందులు కొట్టినమా పంట కోపించినమా మార్కెట్ కు తీసుకుపోయినమా ఎంతకో కొంతకు అమ్మినమా అన్నట్టే నడుస్తుంది ఊర్లల్లో యవసం హగో అలా కానీ నెక్వేరు కన్నా మీకు ఇట్లా కాకుంటే ఇంకెట్లా చేస్తారు యవసం అని కోపానికి వచ్చారు ఒడుపు తెలవాలబ్బా ఇగో గిట్లా ఇది మామిడి తోటనో జామ తోటనో బత్తాయి తోటనో పనస కాదు లో పండ్ల తోట అవు ఐదు వందల తీల పండ్ల మొలకలు ఉన్నాయి అండ్ల మామిడి ఎరైటీలే రెండు వందల ఇరవై ఐదు ఇంట్లో అరవై నాలుగు తీలరీ బయట దేశాలు అయి ఏడాది కోపారే కాదోస్తుంది మనకి ఎరుకున్నంత వరకు కనీడ మూడు వందల అరవై ఐదు రోజులు కాసే పదహారు ఎరైటీలు ఉన్నాయి దునియాలనే తీయటి పండని అని రికార్డు కొట్టిన కరబా తాయిలాల్ బనానా మామిడి దాకు ఉన్నాయి క్యాటిమోని బారీ లెవను తాయి ఆల్ టైమ్ స్వీట్ లాంటివి రైతుకు ఏడాది పొడుగుతో పంట రావడంతో పాటు రైతుకు మంచి గిట్టుబాటు కూడా కల్పిస్తుంది అన్నోళ్ళే పండించేది పేరు బాలరెడ్డి జ్యోతి భువనగిరి జిల్లా రామకృష్ణపురం లా అమేయ కృషి వికాస కేంద్రం పెట్టి తీరొక్కటి దాస్తున్నారు ఇద్దరు ఆల్మొగలు ఇద్దరు పెద్దగా చదివినోళ్లే అన్న అయితే ఫ్రెంచ్ భాష కూడా నేర్చుకున్నాడు మీడియాలో కూడా పనిచేసి వ్యవసాయం మీద పాయిరం తోటి ఇటు మళ్ళీ అన్నట్టు అమేయ అగ్రో నర్సరీ చాల్ చేసి ఇప్పటికే పదివేలు ఎకరాలు మొక్కలు సప్లై చేసిండ్రంటే చూడు మనోళ్లే కాదు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కెళ్ళి కూడా వస్తారు అడ్డమైన మందులు కొట్టరులో అంతా ఎనకటి పద్ధతులనే నడుస్తుంది ఆవు పెండా జీవామృతం హోమియో మందులే వాడతారు ఇట్లయితే రైతులకు చాలా ఫైదా అయితదా ఒక ఉన్నాడు అనుకోండి ఎకరా సాగుకి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అదే అగ్రో హోమి అనుసరించినట్టు అయితే ఇరవై వేలతోటి తోటి సరిపోతుంది ఆగలే ఇంట్లో మంచిగా తయారు చేసి మార్కెట్ చేస్తారు ఇట్లా కూడా మంచిగా నేచురల్ పద్ధతిలో పండించినటువంటి పంటను మిగతా కూరగాయలతో పాటు రైతు బజార్ లోనూ మార్కెట్ లోనూ అమ్మడానికి మనసు పచ్చళ్ళు అంటే మామిడికాయ పచ్చడి అరటికాయ పచ్చడి మునకాయ పచ్చడి పనసకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి టమాటా పచ్చడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు రైతులకు ట్రైనింగ్ క్లాసులు కూడా సురువు చేస్తారట చెప్పు వ్యవసాయ విధానాల రూపకల్పన జరుగుతుంది రెండో అయిపోయిందంటే రైతుల ఉపయోగకరంగా ఉండే పంటల సాగుకు సంబంధించి పరిశోధన జరుగుతుంది రైతుల కాడ ఏది పుకట్ల తీసుకోవద్దని బోర్డు రాసి పెట్టిరు బాజాప్తా కష్టపడి పండిస్తేనే కదా దాని విలువైందో తెలిసేది ఎప్పుడు ఒక్కటే ముంగట నాలుగు తీలు వేస్తే అక్కడ వస్తుంది అన్నట్టు వీళ్ళ నడిస్తే ఫైదా ఉండే సోచాయించుర్రి మరి